డిమాండ్ వస్తలేదండి. అది నేను ఏమంటున్నా అంటే ఆ డిమాండ్ చేస్తే కూడా అదొక పిచ్చితనం అయితే ఎందుకు డిమాండ్ చేస్తారండి? అది గవర్నమెంటు. సి, మీకు ఒక మాట చెప్తాను నేను, నేనే ఇక్కడ ప్రైవేట్ టెస్ట్లు చేయొద్దు అని అలవ చేయకండి నేను చెప్పిన. డోంట్ గివ్ టు ప్రైవేట్. వై? దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఎట్లా అంటే ఇదో భయంకరమైన బీమారి, మానసిక వ్యధ కలిగిస్తుంది మనిషికి, చాలా అవస్థ అవుతుంది. సపోజ్ గవర్నమెంట్ దగ్గర మేము, మా దగ్గర రోజుకు 1000 టెస్ట్లు చేసే కెపాసిటీ వచ్చింది ఇప్పుడు, పర్ డే 1000. అది దాటితే మా వాళ్ళు అయితే లేదంటే ప్రైవేట్కి ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఏంది కారణం అంటే, సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ చేసింది, మనం వరంగల్లో చేసినామో, కరీంనగర్లో చేసినామో, లేదు హైదరాబాద్లో చేసినాం, ఏదో ఒక హాస్పిటల్ చేస్తే ఏం చేస్తాం? నెగిటివ్ వస్తే, బ్రదర్ నీకు నెగిటివ్ వచ్చింది పర్వాలేదు గోవా అని చెప్తాం. పాజిటివ్ వచ్చింది ఏం చేస్తాం? 100% తక్షణం ఒక హాస్పిటల్లో పెడతాం. దానికి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు నోటిఫైడ్ హాస్పిటల్స్ ఉంది మనది, స్పెసిఫిక్ హాస్పిటల్స్. అక్కడ సకల హంగుల్ని, ఈ కిట్స్తో, పీపీఈ కిట్స్తో పాటు రకరకాల ప్రిలిమినరీ చర్యలు ఏంటి, ఎప్పటికప్పుడు ఏంటంటే రోజు అప్డేట్ అవుతూ ఉంది, ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉంది. ఏం వాడాలి, ఏం వాడద్దు, ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ కరెక్టా, ఈ అజిత్రోమైసిన్ కరెక్టా, ఈ టెంపరేచర్ తగ్గాలంటే పారాసిటమాల్ కరెక్టా, పలాంది కరెక్టా, ఇవన్నీ ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ డిబేట్. మొత్తం యావత్తు వైజ్ఞానిక ప్రపంచం, వైద్య ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది, కాబట్టి అప్డేట్స్ ఉంటుంది. ఆ ప్రకారం గవర్నమెంట్కి మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి పెడుతున్నాం అక్కడ. సపోజ్ మొన్న వాళ్ళు మన ఇండోనేషియా వాళ్ళు, కరీంనగర్కి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు రకరకాల డిమాండ్ చేసిన, మాకు ల్యాప్టాప్లు కావాలన్నది ఇచ్చినాం, ఐప్యాడ్లు కావాలన్నది ఇచ్చినాం, వాళ్ళు కొంతమంది మేము బ్రెడ్ తేనెతో తింటామంటే ఇచ్చినాం, మేము చికెన్ తింటామంటే ఇచ్చినాం, లైక్ ఇక అరుచుకున్న గవర్నమెంట్ కదా, వాళ్ళు మంచిగా ఎక్కువ కోరుకు, ఇమ్యూనిటీ పెరగాలి, శక్తి పెరగాలని అంటాం. అయితే గవర్నమెంట్ చేస్తే ఏమవుతుంది? క్వారంటైన్లో పెడితే ఎక్కడ పెట్టాలా? గవర్నమెంట్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది? మొత్తం కంప్లీట్ 100% గవర్నమెంట్ కాస్ట్ భరిస్తుంది. అలా పేదోడు ఉండొచ్చు, ధనికుడు ఉండొచ్చు, ఎవరు ఉండవచ్చు, మిడిల్ క్లాస్ వ్యక్తులు. అదే ప్రైవేట్లో అయితే గవర్నమెంట్ అయితే మేము ధైర్యం ఇస్తాం, చెప్తాం, తోలకపోతాం అని పెడతాం, మన కంట్రోల్లో ఉంటుంది వ్యవహారం. ప్రైవేట్లో చేసిన వాళ్ళు ఎక్కడ పోవాలా, ఎక్కడ రిఫర్ చేయాలా? అది నిజమా? ఎట్లుంటుందంటే చాలా ఇబ్బంది ఉంటుంది, ప్రాక్టికల్లీ చాలా కష్టం ఉంటుంది, మాట్లాడు ఈజీ. వాళ్ళు ముందు కొత్త చేస్తాం చేస్తామని అన్నారు, మన సుప్రీంకోర్టు ఆయన జడ్జిమెంట్ ఇచ్చింది ప్రైవేట్ చేసే వాళ్ళంతా ఫ్రీగా చేయాలని. ఇప్పుడు కథం ఎక్కడక్కడ పోయి అది పరిస్థితి. అంటే మనం ఊరికే కాదు, ఇది ఒక టెరిఫిక్ డ్రెడ్ఫుల్ వైరస్, దీన్ని కంటైన్ చేయాలి సమాజాన్ని కాపాడుకోవాలంటే. ఏం చేయాలా? కొద్దిగా కఠినంగా వ్యవహారం చేయాల్సి వస్తుంది. ఎవరో డిమాండ్ చేసిండ్రు, ఎవరో అడిగిండ్రు, అట్లా ఉండదు. సపోజ్ టెస్టులు చేయాలి, ఎట్లా చేయాలి? దానికి ఒక పద్ధతి, ఒక స్కేలు, ఒక వ్యవస్థ ఉంటుంది. అవసరం ఇక్కడికి అవసరం. సపోజ్ నేను ఇంతకుముందు 26,000 మంది పోయిందని చెప్పారు, దాదాపు ఇంతమంది డిశ్చార్జ్ అయ్యని చెప్పి, ఎప్పుడు చేస్తాం? ఆయన 14 రోజులు గడితే కూడా మళ్ళా నెగిటివ్ టెస్ట్ రావాలి. టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చిన తర్వాత వంపం, మళ్ళీ చెస్ట్ ఎక్స్రే తీయాలి. నాకు పెద్ద కథ ఉన్న తటంగం ఉన్నది, 2 టైమ్స్ రావాలి, 2 టైమ్స్ టెస్ట్ చేస్తారు, ఒకసారి వస్తే ఇట్స్ బెటర్. ఎందుకంటే మనం ఉన్నది అనుకోదా, మన పొరపాటున మనుషుల జబ్బు, ఇక సమాజంలోకి, సొసైటీలకు ఆడంబం పంపినట్టే, ఇక పూసుకుంటూ పోతుంటే ఒక్కడే 10,000 మందికి అంటిస్తారు. కాబట్టి చాలా డేంజరస్. మనకు ఉన్న వ్యక్తిని కూడా అంత ఈజీగా డిశ్చార్జ్ చేయం ఎట్టి పరిస్థితులలో. నా బాగా నువ్వు అట్లా పంపం, 100% సంపూర్ణ నిర్ధారణ జరగాలి. అక్కడ బోర్డు ఉంటుంది, వాళ్ళు టెస్టిఫై చేయాలి, డాక్టర్స్ ఎస్ ఈ కెన్ బి డిశ్చార్జ్ అంటేనే డిశ్చార్జ్ చేస్తాం. ఎందుకంటే ఉన్న మనిషిని పంపితే అయిపోయి, ఇంత కష్టపడి పట్టుకొచ్చింది ఎందుకు, ఇన్ని రోజులు పెట్టింది ఎందుకు, ట్రీట్మెంట్ ఇన్ని డబ్బులు దండగా పెట్టింది ఎందుకు, మళ్ళీ ఎట్లా పంపుతాం? సమాజం మళ్ళీ ఖరాబ్ చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఇది మెడికల్ వైద్యులు వాళ్ళు నిర్ణయిస్తారు, సందర్భాన్ని బట్టి వాళ్ళు చెప్తారు ఏం టెస్ట్ చేయాలి, ఎట్లా టెస్ట్ చేయాలి, ఎయిర్పోర్ట్లు అయితే ఎట్లా, రైలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, మనకు ఇండియా మొత్తంలో ఒక కంట్రోల్ వచ్చింది, మనం మొత్తం సోకుతున్న వాళ్ళ సంఖ్యనే 7,000 లోపలన్నాం, 135 crores పాపులేషన్ చూస్తే. సో ఫుల్ కంట్రోల్లో ఉంది. మొన్న మన దగ్గర ఇప్పుడు ఈ నిజాముద్దీన్ లేకపోతే అసలు మనం మంచిగా ఆరామ్గా ఉండేటోళ్ళం అది క్లియర్ అయ్యి ఒక పద్ధతికి మామూలుగా 1-2 వస్తే చాలా దర్జాగా చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇది వచ్చి పడ్డది. ఇట్లాంటి భయం ఏంది అంటే ఎప్పుడు ఏ పీడ వచ్చి పడుతుందో, ఏ రకంగా ఇది పెరుగుతుందో తెలియడానికి పరిస్థితి. ముఖ్యంగా మనం తెలంగాణ అతి జాగ్రత్త ఎందుకు పడతాం, మహారాష్ట్రలో బాగా పెరుగుతుంది మన పక్కన. ఇలా ఒక్కరోజు అక్కడ 11 మంది చచ్చిపోయారు. మనకు పెద్ద బార్డర్, మనకు విపరీతమైన సంబంధాలని రోజు నిత్యకృత్యంగా వచ్చే రైళ్లు, బస్సులు, బంధుత్వాలు రాకడా పోకడా ఉంది. మేము కఠినంగా ఖచ్చితంగా బార్డర్ పెట్టాలి ఇప్పుడు అక్కడ తప్పదిగా.
మహారాష్ట్ర బార్డర్స్ అని కంటిన్యూ సీల్ చేయడము కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇవాళ రేపయ్యే తప్పనటువంటి పరిస్థితి 100% మహారాష్ట్ర బార్డర్ సీల్ చేయాల్సి వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నా. రేపు 2 వరకు వైద్యులు చెప్తారు, అక్కడ కేసులు చెప్తాయి, సమస్య తీవ్రత పెరుగుతుందనుకో, మరి మనం కాపాడుకోవాలి కాబట్టి కంపల్సరీ సీల్ చేయాల్సి వస్తుంది. నిత్యావసర సరుకులు కూడా అక్కడికి వెళ్ళిపోతే బంద్ పెట్టాల్సి వస్తుంది, వేరే కాడికి తెప్పించుకోవాల్సి వస్తుంది. మరి ఇవాళ రాష్ట్రం వాళ్ళు కాపాడుకోవాలి కదా, ఇవాళ బాధ వాళ్ళది. ఇట్లా అది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన అధికారులు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మన చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో, మన డీజీపీ గారి నాయకత్వంలో నేను మీకు సిన్సియర్గా చెప్తా ఉన్నా, అడ్మినిస్ట్రేషన్ వేరే పని చేస్తలేము, ఇక వేరే పని లేదు. టోటల్ కలెక్టర్స్, టోటల్ పోలీస్ కమిషనర్స్, టోటల్ ఎస్పీలు, ఈవెన్ డౌన్ ద లైన్ ఉండేటువంటి అధికారులు కంప్లీట్ 100% ఇదే కాన్సన్ట్రేషన్లో ఉన్నాం. దీన్ని ఎంతవరకు కనుక దీని కారణం ఏంటంటే, చైన్ బ్రేక్ కావాలి, చైన్ కట్ కావాలి. సోషల్గా ఇది ట్రాన్స్మిట్ కావద్దు, ఓ కమ్యూనల్ వైరస్ కావద్దు, అంటే ఎక్కడికక్కడ కట్ కావాలి. ఆ కంటైన్మెంట్ చేయడం అదే ఉద్దేశం, ఐసోలేషన్లో పెట్టడం అదే ఉద్దేశం, హోమ్ క్వారంటైన్ అదే ఉద్దేశం, కొద్ది పాలసీ వచ్చిన తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టడం అదే ఉద్దేశం, వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోవడం కూడా అదే ఉద్దేశం, వేరే ఉద్దేశం కాదు. నేను అందుకే మనం లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఎంత పెద్ద కోటీశ్వర్లైనా సరే గాంధీ హాస్పిటల్ ఉండాల్సింది అని చెప్పింది. మన పర్యవేక్షణ ఉంటే వేరు, నువ్వు ప్రైవేట్లో యానో పెట్టి అని ఇష్టమైనట్టు ఇంకో దిగిపోయి ఇంకో 4 గంటిస్తా అంటే కష్టమవుతుంది కదా. నేను ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటా, మంచిది చూసుకుంటావు, అక్కడికి వెళ్ళిపోతావు, నేను ఎవరు కావాలి కాయాలా, ఇవన్నీ పంచాయతీలు. అదే గాంధీ హాస్పిటల్ అయితే మనకు అక్కడ 1500 బెడ్ల వరకు ఉండే అవకాశం. అక్కడ మొత్తం గేట్లు బంద్ చేసినాం, 8 గేట్లు ఉంటాయి గాంధీకి, టోటల్ బంద్ చేసి ఇప్పుడు 3 పెట్టింది కంప్లీట్. అవి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసింది, ఖచ్చితంగా పోలీస్ నియంత్రణలో స్పెషల్ పాసులు ఇచ్చిన స్టాఫ్కు. ఆ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే పోగలుగుతారు. విశ్వాసం బంద్ పెట్టింది, పేషెంట్ల బంధువులతో కూడా పక్కన పెడుతున్నాం ధర్మశాలలు, లోపల గోణిస్తలేదు. ఇంకా వాళ్ళు డాక్టర్ల మీద దాడి చేస్తున్నారు ఎమోషనల్ అయితే, అది దుర్మార్గం కదా. ఫ్రంట్ లైన్లో ఉండి కష్టపడి, అంత కష్టపడి వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే ఏదైనా సంథింగ్ కోసం డాక్టర్ని కొడతామంటే అది ఎక్కడ అన్యాయం. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ప్రైవేట్కి పంపలే. కారణం ఏంటంటే, మన దగ్గర ఎగ్జాస్ట్ అయితే, మన కెపాసిటీ మన చేయి దాటితే, ప్రభుత్వం నియంత్రించలేని పరిస్థితి కంట్రోల్ దాటిన సంఖ్య ఉంటే అప్పుడు పంపుతాం. నేను ఏమంటున్నాను, మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు. మేము మొన్న ఇచ్చిన 12 కిలోలు పర్ హెడ్ ఏదైతుందో ఎంటైర్ 1 మంత్కి ఇచ్చినాం, ఏప్రిల్ నెలకు. ఏప్రిల్ 30 తర్వాత మళ్ళీ రెగ్యులర్ రేషన్ ఉంటుంది, అది ఆ తర్వాత ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆలోచించుకుందాం. అర్థం కాలేదు. ఆల్రెడీ ఇస్తున్నారండి, ఈ పరికి అనేక లక్షల మంది పోయింది. 500 ఇచ్చేది అయిపోయింది, అయిపోయింది కదా. వలస కార్మికులు అయితే అయిపోయింది, దాని ఇష్యూ లేదు. అదేమో నెట్ కింద ఇస్తున్నారమ్మా వాళ్ళకు, ఎందుకంటే అకౌంట్ అకౌంట్ తీసుకోవట్లేదు, చేతికే ఇస్తున్నారు కదా, బై హ్యాండ్ ఇస్తున్నారు. మన ప్రజాప్రతినిధులు ఉంటున్నారు, కలెక్టర్లు ఉంటున్నారు, వాళ్ళని కూడా అంటే ఇచ్చి మనం ఊకోం కదా. వాళ్ళు క్యాంప్లో పెడుతున్నాం కదా, అక్కడ వాళ్ళు ఒక జాగ చూపెట్టి, కథ చూపెట్టి, వసతి చూపెట్టి ఉంచుతున్నాం, అదేమో ఇస్తున్నారు. తర్వాత కొంతమందికి ఏమో భోజనాలు పెడుతున్నారు రకరకాల పద్ధతులలో. ఇదేమో మనం బ్యాంకులో వేస్తుంది కదా, ఏది 1500 అవుతుందో వాళ్ళ ఆధారాలు మనకి నిన్న స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, లక్షలాది మందికి వెళ్ళిపోతుంది. ఏం చేయమండి, వాళ్ళే అమ్ముకోవాలి. ఎన్ని అనుకుంటామో నాకు అర్థం కాదు, ఎన్ని అనుకుంటాం చెప్పండి. ప్రతిదీ కొనలేం కదా ప్రభుత్వం. మనకు ఇంకోటి కూడా మీకు చెప్తాను నేను, ప్రధానమైన పంటలు తెలంగాణలో 3, 1 కాటన్, 2 వరి, 3 మొక్కజొన్న. 95-96% ఇదే ఉంటుంది మన రాష్ట్రంలో. వాటి కాడికి కొంటా ఉన్నాం, వాటికి అన్ని ప్రబంధాలు చేసినాం, దానికి ప్రాబ్లం లేదు. మిగిలిన చిల్లేసరి సభ్యుడు పప్పు శనగ ఉంది, ఎవరు మంత్రి గారి మీద గడవ చేసి కావాలి కంపల్సరీ అంటే సరే కొన్నాం, కేంద్రానికి కూడా రాస్తామని ప్రయత్నం చేస్తాం సీరియస్గా. వాళ్ళు తీసుకోకుండా మనం భరించాల్సి వస్తుంది. కానీ ప్రతిదీ రేపు ఆయన 4 క్వింటాలంతా ఊరు వాడించినా తీసుకోవాలంటే యాడగా తీసుకోవాలి, ప్రతి సాధ్యం కాదు. ఈ ప్రతి ఒక్కరైతే నేను తటం తీసుకొని తీసుకోమంటే అది గవర్నమెంట్కి సాధ్యం కాదు. లార్జ్ స్కేల్లో రైతాంగానికి ప్రాబ్లం లేకుండా నేను ఇంకోటి మీకు చెప్తా ఉన్నా, ఇండియాలో ఇండియన్ హిస్టరీలో ఒక సీజన్ యొక్క మొత్తం వరిధాన్యాన్ని, మొత్తం మక్కధాన్యాన్ని కొంటున్న ఒకే ఒక రాష్ట్రం భారతదేశ చరిత్రలో తెలంగాణ. ఫస్ట్ టైం, ఎప్పుడు చరిత్రలో కొనరు. మన రైతుల మేలు కోరి ఆ తర్వాత ఇవాళ నేను విన్నా, నేను సూచన కూడా చేసిన,
ప్రధానమంత్రి మొత్తం ముఖ్యమంత్రులు చెప్తున్నారు మండీ మేళ ఆరే వాళ్ళు మండీ అంటారు హిందీలో మన మార్కెట్ యార్డ్ మండీ మేళ ఆరంటే మేము మండీకి రాణిస్తలేదు సార్ బ్యాన్ చేసినాం దీనికి కైసాకారం అంటే ఏ ఊర్లో ఆ ఊర్ని కొంటున్నాం ఆల్మోస్ట్ మేము 7000 సెంటర్లు 6800 వరకు పెట్టి అంటే ఆల్మోస్ట్ 7000 పెట్టి ప్రతి విలేజ్లో కొంటున్నాం ఆడికే కొండే వాళ్ళని పంపిస్తున్నాం ఆడికే కాంటా పంపిస్తున్నాం ఆడికే అమాలిస్ పంపిస్తున్నాం ఆడికే బండ్లు పంపిస్తున్నాం అక్కడనే కొంటున్నామని చెప్పాను 1027 మళ్ళీ మక్కలు కొనుగోలుకు అవి సెంటర్ మళ్ళీ వేరే ఏర్పాటు చేస్తాం సైమల్టేనియస్ కొంటున్నాం ఏ విలేజ్ ఆ విలేజ్లో కొనడం కానీ చరిత్రలో ఫస్ట్ అది ఎప్పుడు లేదు ఆ మార్కెట్ ఖర్చుడు తడిచిపోవడు వాడు రోజుల తరబడి వెయిట్ చేసుడు పడిగాపుడు ఇవన్నీ చూసినాం మనం ఈ కరోనా పుణ్యం ఏమి కానీ ఏ ఊరు కింద చివరి కిలో వరకు కూడా కొంటామని చెప్పాం దానికి స్టిక్ అయి ఉన్నాం 100% కొంటాం థ్యాంక్ యూ సో మచ్.